ఇందులో పాత్రలు పాత్రధారులు రామనాథం శ్రీ కొత్తపల్లి ఉదయబాబు పరమేశం శ్రీ కోపల్ల శ్రీనివాస్ తాతంబాయి శ్రీ యాళ్ళబండి రామకృష్ణ పరమహంస రాంపండు శ్రీ టివి కృష్ణారావు రమేష్ శ్రీ తురగా సుందరకామేష్ సురేష్ శ్రీ జల్దా విశ్వనాథ కుమార్ కోడలు రాజ్యలక్ష్మి శ్రీమతి సుభాషిణి మనవడు చిరంజీవి ఆదిత్య దర్శకత్వం శ్రీ టివి కృష్ణారావు ఈ నాటికని చక్కగా వీక్షించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను వీడియో కింద పొందుపరచవలసిందిగా కోరుకుంటూ హృదయపూర్వక నమస్కారాలతో కొత్తపల్లి ఉదయబాబు. ఆఫీస్లో సత్కారం చేస్తున్నారు
నేను బయటికి వెళ్తా అనుకుంటున్నా. అలాగే సన్మానం పూర్తయ్యేటప్పుడు తిరిగి వచ్చినప్పుడు నా బంధువులు కొడుకుందా అనుకుంటున్నా. డాడీ, ఇక్కడ పేపర్ లో మా ఆఫీస్ వాళ్ళు చేస్తున్న స్ట్రైక్ గురించి నేను ఎంతో కిరోసిందే చదువుతుండే మధ్యలో నీకు ఇష్టమైన సరే డాడీ, కాసేపు అలా మాట్లాడుకుందాం. బీపీ షుగర్ మందు నింపి వారం రోజులైంది అందుకు డబ్బులు
నెలలా జీతంలో ఎంత కట్ అవుతుందో ఎందుకు కట్ అవుతుందో అసలు దాని మెచ్యూరిటీ డేట్ ఎప్పుడు ఇవేమీ కూడా గుర్తుంచుకోకపోతే ఏమారా నా మతిపరం సంగీత జీ తెలిసిందే కదా నా గురించి ప్రతి విషయము పట్టించుకుంది ఇప్పుడు నా గురించి పట్టించుకునే వాడే ఎందుకేమిటా నువ్వు ఇన్సూరెన్స్ చేసిన పాలసీసము మెచ్యూరిటీ డేట్ దాటి రెండు రోజులైంది నీ వివరాలు తీసుకుని ఎల్ఐసి ఆఫీస్ కు వెడితే అన్నయ్య ఆయన చాలా మెత్తని మనిషి తనకేమి కావడం కూడా తనకు తెలియదు ఇప్పటి నుండి ఆయన బాధ్యత నీదే అంటూ నా దగ్గర మాట తీసుకుందిరా అందుకే ఆ ఇన్సూరెన్స్ పాలసీ మెచ్యూరిటీ విషయం బాగా గుర్తు పెట్టుకున్నాను ఇంతకి ఎంత డబ్బు వస్తుందో అదేనా గుర్తుందా గుర్తులేదురా 5 లక్షలు పైన నువ్వు 2 లక్షలకే పాలసీ తీసినా మెచ్యూరిటీ డేట్ దాటి నీ చేతికి వచ్చేది 5 లక్షల పైన అమ్మో 5 లక్షల పైనే చాలా చాలా థ్యాంక్స్ రా చాలా సంతోషకరమైన వాళ్ళు చెప్పు చాలా మంచి వాళ్ళు చెప్పు చెప్పాను కదా ఇక బాధ నీ సన్మానానికి భయం అవుతుంది నా బీపీకి షుగర్ కి మందులు అయిపోయి వారం రోజులు మందులు వాడటం లేదు మందులు ఎక్కువరా డబ్బు లేవా పిల్లల కోసం వెయిట్ చేస్తున్నాను వాళ్ళు వచ్చిన వెంటనే మనం డబ్బులు తీసుకుని వెళ్ళిపోవాలి రాజలక్ష్మి వాడికి 2 లక్షలు ఇస్తే
ఆ లక్షలో నా మనోడికి 50,000 ఫిక్స్ డిపాజిట్ చేస్తాను. 50,000 50,000 నా కోడలికి ఒక బంగారు పొంగు ఇంకా బట్టలు కొంటానరా. ఓహో అలాగా చాలా తొందర రామాన్న అట్లాగే నీకు కావాల్సిన కూడా కొనుక్కోరా. ఏంటా ఏంటా ఒక చెప్పా మందులు ఇవ్వకపోతే నేను రా.
మరి ఇంకో వాడి దగ్గర తీసుకుంటాను. ఈ మధ్య వాడి దగ్గర డబ్బులు బాగానే ఉంటున్నాయి. అలాగా అడగడు, ఇంతకాలం నీ శ్రమతో నీ పిల్లల తిండాన్ని తలని నీ తలతలాడి ఆర్టీ కూడా పుట్టవచ్చుంది. రామనాథం, నీ పిల్లలు కూడా నీ ఆరోగ్యాన్ని నీ మనసును ఎంత కలగలాడిస్తారో అది చూద్దాం. చూస్తూనే ఉన్నారుగా. కానీ కానీ చంద్రబాబు రామండు, నీ బూట్లు పాలిష్ చేశాను అన్న, వచ్చి తీసుకెళ్ళు. అలాగే దాని బదులు గోల్డ్ కోటింగ్ ప్లాస్టిక్ కొనుక్కోడానికి కదా.
మధ్యాహ్నం ఊరకే ముసలి తల పని చేసుకోవడం కోసం అలా అన్నాను. ఓకేనా? అది డాడీ డాడీ ఇంటర్మీడియట్ కూడా కట్ చేసేస్తానన్నాడు. మీ పని ఏదో తర్వాత చూసుకుంటారు కానీ మీరు కొంత తొందర కానీ. అయినా సురేష్, ఈ
మన సంగతి ఇంతలేదు కదా చెప్తారే డాక్టర్ అయితే మా బయలుదేరమంటావా వెంటనే బయలుదేరి డాక్టర్ ఆ మధ్యలో చూసుకుంటా కదా నేనే చూసుకుంటా నాకు మీరు వెళ్ళండి బాబు సురేష్ సురేష్ ఎంత బాధపడైనా సరే ఆ మట్టి బస్తాలను తెచ్చుకొని నా పని నేనే చేసుకుంటాను మీరు వెళ్ళండి అన్న మీరు వెళ్ళండి లేదు ఆ బస్తాను బట్టి డాడీ ఆగడి డాడీ నాకు కాలు నొప్పి అయితే మాత్రం నా పని నువ్వు చేస్తావు వద్దు డాడీ వద్దు చూసారా అంకుల్ డాడీ ఎంత మంపు పట్టు పట్టి ఆ గోదాం తీసుకెళ్లారో చూసారా చూసాను నాయనా బాగా చూసాను కానీ మరీ అంత ఓవరక్కర్లేదు అనుకుంట అదే మీ నాన్నకి మా నాన్నక నువ్వు వద్దుంటాను వినిపించుకోకుండా ఆ గోతా మట్టి ఇచ్చేందుకు ఎలా వెళ్ళాలి చూసావు కదా అవునంకుల్ మా డాడీ నా చిన్నప్పటి నుంచి అంతే ప్రతిదీ ఓవర్ చేసేస్తుంటాడు ఆయన పట్ల మనకున్న ప్రేమను అస్సలు అర్థం చేసుకోడు అవునవును మీ డాడీ పట్ల నీ పట్ల ప్రేమ అజరామరం అజరామరం అంటే ఓ నీకు తెలుగు సరిగ్గా తెలియదు కదా అజరామరం అంటే చిరకాలము ఉండేది అర్థం అలాగా అయితే అజరామరమే అలాగే నీ నాన్న కూడా హెల్ప్ ఏంటి అంకుల్ డాడీ కోసం చేసే ఏదైనా సరే అది నా బాధ్యత చెప్పండి మీరేం చేయాలి మీ నాన్న బీపీకి షుగర్ కి మందులు అయిపోయి వారం రోజులు దాటింది అలాగా అది ఇంట్లో తెలియలే అంటే ఆయన దగ్గర డబ్బు లేకపోయే అవునా నాకు ఇది తెలియదే మీ అన్నయ్యని వదిలి అడిగితే ఒక రూపాయి కూడా లేదు తేల్చి చెప్పేశారు కన్న తండ్రికి మందులకు డబ్బులు కూడా ఇవ్వాలని విశ్వాసం కాదు రాను రాను మానవ విలువలు దిగజారిపోతున్నాయో చూసారా కానీ ఈ విషయాలకి నాకు ఇంతవరకు తెలియదు అనుకో ఇప్పుడు తెలిసింది కదా మీ నాన్నకి ఏదో డబ్బులు సమయ్యా ఇది ఇప్పటిదాకా తెలియకుండా మీరు చాలా పొరపాటు చేశారు అనుకో అయ్యో డాడీ మట్టి బస్సు లోపలికి బస్సు వస్తావేంటి లోపలంతా మట్టి అయిపోతుంది కదా దించకు 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 బయట నుంచి బయట నేను ఆటోలో ఆఫీస్ తీసుకెళ్తాను బయట నుంచి నానా నీకు మందులు అయిపోయాట కదా అంకుల్ చెప్పారు డబ్బులు లేవన్నారట ఎంత దారుణం జరిగింది నాన్న ఇది ఇంతకుముందే తెలుసుంటే డబ్బు కోసం ఎక్కడైనా ప్రయత్నించి ఉండేవాడిని నా దగ్గర లేకపోయినా తల తాకట్టు పెట్టైనా సరే అప్పో సప్పో చేసి తెచ్చి ఇచ్చి ఉండేవాడిని అయితే నీ దగ్గర డబ్బులు లేవన్నమాట ఉంటే మిమ్మల్ని ఇంతసేపు నిలబెట్టిస్తాను అనుకోండి అందుకాదైనా ముందు మీ నాన్న ప్రాణాలు నిలబెట్టు ఆ బరువు మొట్ట బయటపడేది అవునవును మా నాన్న ప్రాణాలు నిలబెట్టడానికి బస్తాను వెంటనే బయటపడేది వాడు నాన్న బస్తాను బయటపడే అలా డబ్బు లెక్క లేకుండా ఖర్చు చేసుకునేవాడిని అనుకోరు మీ నాన్నకి ఎంత అయినా కావాల్సింది 500 కదా 500 500 నెలాఖరు రోజులు ఎక్కడి నుంచి ఎక్కడ ఇందాక నువ్వే చెప్పావు కదా తన తాగట్టు పెట్టుబడి వస్తాని అలాగే అప్పు చేసి పట్టురా నెలాఖరు రోజులు కదా అంకుల్ అప్పులు ఇస్తారు ఎవ్వరు ఇవ్వరు మీరే చూసుకుంటాను అంకుల్ రేపు పసుపు గ్యారంటీగా డాడీకి ఎంత కొంత సత్తుతారు మిగతా అన్నయ్య బాధ్యత అని డిమాండ్ చేసి మరి తీసుకున్నాం నువ్వు ఎలాగంటే అలాగే సరే మరి మా ఆఫీస్ లో అతనికంటే గరుడు ఆటంట మల్లన్నాని వీడు నీ ఇద్దరు కొడుకులు కన్నా పెద్ద ముదరురా ఆ సంగతి తెలిసి ఏమిటి బయలుదేరేది ఒక్కసారి అవకాశం చూసుకో ఆ మట్టి ఏమిటి ఆ లోకం ఏమిటి రే ఈ అవతారంతో నువ్వు అక్కడికి వెళ్ళావంటే నీ
దగ్గర సత్కారం కాదు చీత్కారమే. మనం అక్కడికి వెళ్ళటం కన్నా ఆగిపోవడమే మంచిది. నాకే దారిస్తుందిరా, దానికి ఏం చేస్తాం? ఈ జీవితం అంతా వీళ్ళకి చాకరీ చేస్తూ ఇలాగే రాకపోవాలని రాసి పెట్టుందేమో. అంతేనా?
ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి ఈ విషయాన్ని పెద్ద మనసు మంది అవునవును పెద్ద మనసుల ముందు పెట్టాలి. ఆ వచ్చే సమయంలో ముసలోడు ఒక వాట పడేసి ఆ రెండు సమూహాలను ముగ్గురు సమానంగా పంచుకుందాం. పెద్ద మనుషులు మనకి గంటి పెడతారు. ఆయన ఆశ్రమంలో స్వాధీనం తనకు వచ్చే ఆస్తిలో మొత్తం మనందరికీ పనిచేసేది. ఇప్పుడు తనకు వచ్చే డబ్బులు తన ఇష్టం వచ్చే వాడు తన ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చని పెద్ద మనుషులు తీసుకు చెప్తారు. అసలు మన డబ్బు గురించి పరిస్థితి పడుతున్నందుకు మనం అందరినీ అసహించుకుంటారు. అయ్యో ఇదేంటండి ఒకటా రెండా 5 లక్షలు ముసలాయన హామీ అంటే మనకి దక్కాల్సిన సొమ్ము దాన్ని ఎలా వాళ్ళ దక్కించుకోవాలి కానీ న్యాయాన్ని గురించి చర్చిస్తారా? మరి ఏం చేద్దాం అనయ్య? మర్యాదగా అడిగితే మరీ బిగుసుకుపోయి తానే పెద్ద మనుషులు ముందు పెడతాడు. అవునవును అలాగే జరుగుతుంది. ఏం చేద్దామంటారు? మరి నలుగురు సమానంగా పంచుకుందాం. నలుగురు ఎవరు? అన్నదమ్ములు ముగ్గురమేగా. ఈ వద్దు కలిపేసావా? వదిలికి వాటకి సంబంధం ఏంటన్నయ్యా? ఈ డబ్బు గురించి మీ మొదటికి వచ్చినప్పుడే ఆవిడికి వాట ఇచ్చే పరిస్థితి వచ్చేసింది. పైగా ఆడవాళ్ళ నోట్లో నువ్వు కింద రాముడు అంతేమంటావా? అయితే సరే నువ్వేంటన్నయ్యా వాళ్ళకి రెండు వాటలు ఒప్పుకున్నావు. అది సరే ముసలాడు ఇంకా రాలేదేంటి? అటు ఏంటంటే ఉడాయించడా? అక్కడికి ఉడాయించడు. ఈ డబ్బు గురించి మనకు తెలిసినట్టు అతనికి తెలియదు. తప్పకుండా ఇక్కడికి వస్తాడు. రెడీగా ఉండండి. సరే అదిగో వస్తున్నాడు. అవునవును సంచితో సహా వస్తున్నాడు. అర్ధరాత్రి జరగాల్సి చూద్దాం. అలాగే అంటానే నిద్ర మాత్రమే చేసి మావయ్యకి పెట్టి అలాగే రెడీగా ఉండండి.
Thank you.
ఇంత ఆడవచ్చు ఏంటి? ఇంత ఆడవచ్చు ఏంటి? బుద్ధుడు చూస్తున్నావులే నా కళ్ళ పోతుంది. అబ్బా తమ్ముడు చెప్పినట్టు ఇంత ఆడవచ్చు ఏంటి అన్నయ్య? రే చూస్తున్నావులే నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటాను అన్నయ్య. నాకు కావాల్సింది కూడా ఇదే. Thank you.
ఇదో లేవు.